చాలా మంది ఇండియా వైడ్ వర్క్ చేస్తున్నారు. వాళ్ళలో చాలా మందికి హైదరాబాద్ లేదా బెంగళూరు లాంటి ఫిజికల్గా సిటీస్ వచ్చి ఒక మంచి వాళ్ళకి జాబ్ వచ్చేలాగా ట్రైనింగ్ ఇవ్వగలిగే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి అక్కడ నేర్చుకుని వాళ్ళ కెరీర్ని ఐటీలోకి మార్చుకోవాలని అనుకోవడానికి కావాల్సిన టైం ఉండకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళున్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వల్ల వాళ్ళు జాబ్ చేస్తూ ఉండొచ్చు, చదువుకుంటూ ఉండొచ్చు, లేదా టైంతో పాటు వాళ్ళకి ఇక్కడికి వచ్చి స్టే చేయాలన్నా సరే పర్ మంత్ మినిమం పెద్ద వైండ్ అవుతుంది. వాళ్ళకి కోర్స్ చేసుకుని మొత్తం కంప్లీట్ అవ్వడానికి కావాల్సిన కాస్ట్ ఉండకపోవచ్చు. సో ఇలాంటప్పుడు పిల్లలు చాలామంది ఒక మాకు కూడా అలాంటి ఫెసిలిటీ కావాలి, మేము కూడా ఐటీలో కావాలి, మాకు అలాంటి ఫెసిలిటీ ఉంటే బాగుంటుంది అనుకున్నప్పుడు చాలా ఆన్లైన్ ట్రైనింగ్ ప్లాట్ఫామ్స్ వచ్చాయి, వీడియో ట్రైనింగ్ ప్లాట్ఫామ్స్ వచ్చాయి, యూట్యూబ్ ద్వారా ప్లాట్ఫామ్స్ వచ్చాయి. అయితే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ మేము ఈ ఫెసిలిటీ వచ్చే ముందు కానీ మా ప్రోగ్రామ్ లాంచ్ చేసే ముందు కానీ మేము చాలా రీసెర్చ్ చేస్తాం. ఈ రీసెర్చ్లో ప్రొవైజ్ ఏంటంటే ఇవాళ కూడా లెస్ దాన్ 1% పీపుల్ మాత్రమే ఐటీ జాబ్స్ ఆన్లైన్ ద్వారా కానీ వీడియో ట్రైనింగ్ ద్వారా కానీ పొందగలుగుతుంది. మిగతా వాళ్ళు చాలా వరకు క్లాస్ రూమ్ ట్రైనింగ్ వచ్చినప్పుడు మాత్రమే సక్సెస్ అవుతుంది. సో ఎందుకు అలా జరుగుతుంది? ఈ క్లాస్ రూమ్కి రాలేని చాలా రూరల్ యూత్ కానీ నా స్మాల్ టౌన్స్లో ఉన్న యూత్ కానీ వాళ్ళని మనం ఒక ప్లాట్ఫామ్లో మనల్ని ఉద్దేశిస్తాం. సో క్వాలిటీ థాట్ ఇస్ ఐ మీన్ వెరీ పాపులర్ ట్రైనింగ్ కంపెనీ ఇన్ హైదరాబాద్ కలిగినటువంటి కాన్సెప్ట్ కాల్డ్ ఎక్స్క్లూజివ్ ఆన్లైన్ ట్రైనింగ్ ప్లాట్ఫామ్ ఫర్ వేరియస్ పీపుల్ అక్రాస్ ద కంట్రీ టు ట్రాన్స్ఫార్మ్ దేర్ కెరీర్ ఇంటూ కెరీర్ ఫ్రమ్ నాన్ ఐటీ ఇండస్ట్రీ టు ఐటీ ఇండస్ట్రీ. సో నాన్ ఐటీ నుంచి ఐటీలోకి వాళ్ళని తీసుకురావడానికి, లేకపోతే గ్రాడ్యుయేషన్ చదువుకున్న స్టూడెంట్స్ ఐటీలో తీసుకురావడానికి ఒక ఎక్స్క్లూజివ్ ఆన్లైన్ ట్రైనింగ్ ప్లాట్ఫామ్ను లాంచ్ చేయడం జరిగింది. ఈ ఆన్లైన్ ట్రైనింగ్ ప్లాట్ఫామ్ ప్రత్యేకత అంటే ఈ ఆన్లైన్ ట్రైనింగ్ ప్లాట్ఫామ్కి మిగతా ఆన్లైన్ ట్రైనింగ్ చాలామంది స్టూడెంట్స్ చూశారు, వాళ్ళు వీడియోస్ ద్వారా నేర్చుకోవాలని ట్రై చేశారు, చాలా ఆన్లైన్ ట్రైనింగ్ ట్రై చేశారు, బట్ వాళ్ళు ఎక్కువ ఫెయిల్ అవుతుంది. సో వాళ్ళు ఫెయిల్ అవ్వడానికి కారణాలు మేము రీసెర్చ్ చేస్తున్నాం. ఆ ప్రత్యేకతలు ఈ ఆన్లైన్ ట్రైనింగ్ ప్లాట్ఫామ్ యొక్క ఫీచర్స్ మేము చెప్తాను. ఫస్ట్ ఫీచర్ ఏంటంటే మేము ఈ 13 సంవత్సరాలు మా క్లాస్ రూమ్లో స్టూడెంట్ మా ఇన్స్టిట్యూట్కి వస్తే హైదరాబాద్లో మేమేం చేస్తామంటే మా క్లాస్ రూమ్కి వచ్చినప్పుడు ఫస్ట్ అతని ప్రొఫైల్ ఏంటి, ఆ స్టూడెంట్ ప్రొఫైల్ ఏంటి, ఆ స్టూడెంట్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆ స్టూడెంట్ స్ట్రెంగ్త్ ఏంటి, ఆ స్టూడెంట్ వీక్నెస్ ఏంటి, ఇంగ్లీష్ ఎలా ఉంది, అనలిటికల్ థింకింగ్ ఎలా ఉంది, ఫస్ట్ కెరీర్ గైడెన్స్ అనేది చాలా కీలో ప్లే చేస్తాం. అంటే బ్యాక్గ్రౌండ్ తెలుసుకోకుండా ఏ కోర్స్ పడితే ఆ కోర్స్ చేయండి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను, ఒక స్టూడెంట్ అమెరికాకి వస్తే అతను 10 ఇన్స్టిట్యూట్స్ తిరుగుతాడు, 10-15 మంది కౌన్సిలర్తో మాట్లాడతాడు, ఒక 10-15 డెమో అటెండ్ అవుతుంది, తర్వాత అతనికి ఏ కోర్స్ ఫిట్ అవుతుంది అనేది అతను ఈ రీసెర్చ్ చేసుకుని కోర్స్ నేర్చుకుంటాడు. కానీ ఆన్లైన్ ట్రైనింగ్లో ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక స్టూడెంట్ వైజాగ్ డిఫరెంట్లో విలేజ్ అవుతుంది, తను ఇక్కడ రావడం కుదరదు, హైదరాబాద్ తను చెన్నై వెళ్ళి కుదరదు. సో ఆ సిటీలో ఐటీ ట్రైనింగ్ యొక్క అవకాశం తక్కువ ఉంది. అతను ఆన్లైన్ ట్రైనింగ్ ఎఫిషియెంట్గా అంటే ఆన్లైన్ ట్రైనింగ్ ద్వారా జాబ్ తెచ్చుకోవాలనుకుంటుంది. ఫస్ట్ అతను మిస్ అయ్యేది ఏంటంటే అతను ఎంతమంది అంటే కెరీర్ గైడెన్స్ అతనికి బ్యాక్గ్రౌండ్కి ఉన్నారు డెమోలు అటెండ్ నాకు ఏ కెరీర్ బాగుంటుంది అనేటటువంటి ఒక స్పష్టమైనటువంటి అవకాశం క్లియర్గా మిస్ అవుతుంది. వీళ్ళు ఏం చేస్తున్నారు మన ఇండియా వైడ్, సో వాళ్ళు ఏదో కోర్సు వాళ్ళకి అందుబాటులో ఉన్న కోర్సు ఫీజు తక్కువని కానీ లేకపోతే వాళ్ళకి అవైలబిలిటీ ఉన్న ఫేస్బుక్లో లేకపోతే చూస్తున్నాను అనేటువంటి కోర్సు చేయగలుగుతుంది. అలా కాకుండా ఫస్ట్ మా ఆన్లైన్ ట్రైనింగ్ వర్క్ఫ్లో మన అప్లికేషన్ వర్క్ఫ్లోలో ఫస్ట్ ఫీచర్ ఏంటంటే ఒక స్టూడెంట్ మా ఆన్లైన్ కోర్సు ఎన్రోల్ అయినప్పుడు మా హెచ్ఆర్ టీం ఆ కౌన్సిలర్ టీం ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్రొఫైల్ అర్థం చేసుకుని వాళ్ళకి ప్రోఫైల్గా కెరీర్ గైడెన్స్ అనేది కూడా జరుగుతుంది. సో వాళ్ళు ఏ రోజు ఫిట్ అవుతారు అనేది మేము అనాలిసిస్ చేస్తాం. ఇదే 25% సక్సెస్ వాళ్ళు. సెకండ్ మిస్ అవుతుంది ఏంటంటే కెరీర్ గైడెన్స్ అయిపోయింది, వాళ్ళు ఏదో కోర్స్ నేర్చుకుంటున్నారు. ఇప్పుడు చాలామందికి ఏ కోర్సు నేర్చుకుంటే
జాబ్ పోర్టల్స్ లో అంటే మనకి నౌకరీ కానీ లింక్డ్ఇన్ కానీ లేకపోతే మాన్స్టర్ కానీ చాలా జాబ్ పోర్టల్స్ ఉంది. పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని వాళ్ళకు రిసోర్సెస్ అవసరమైనప్పుడు జాబ్ పోర్టల్స్ లో పోస్ట్ చేస్తారు. ఎప్పుడైతే జాబ్ పోర్టల్స్ లో పోస్ట్ చేస్తారో ఆ జాబ్ పోర్టల్స్ లో ఉన్న నీడ్ బట్టి ఇప్పుడు ఏమి చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రజెంట్ క్లౌడ్ మీద అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, కానీ ఇప్పుడు ఈ స్టూడెంట్ తెలియక సో ఏదో ఒక కోర్స్ ఆన్రోల్ అయిపోతుంది, ఎన్రోల్ అయిపోతుంది. ఎప్పుడైతే ఆ కోర్స్ ఎన్రోల్ అయిపోతుందో తను ఏమవుతుందంటే సో ఆ కోర్స్ అతను సెట్ అవ్వక ఆ కోర్స్ మిడిల్లో డ్రాప్ చేసేయడం ఇలాంటివి జరుగుతుంది. సో ఈ కెరీర్ గైడెన్స్ ద్వారా అతని పర్ఫెక్ట్ కోర్స్ రోల్ అతను ఏ జాబ్ అయితే ఉంటుందో ఈ జాబ్ మార్కెట్లో రీసెర్చ్ చేసి చెప్తా ఉంటుంది. హైదరాబాద్ ఆ ఫెసిలిటీ ఆ ఎక్స్పీరియన్స్ మా ఆన్లైన్ ట్రైనింగ్ ప్లాట్ఫామ్లో వాడు చదువుకుంటుంది. సో కెరీర్ గైడెన్స్ ఉంటుంది, జాబ్ మార్కెట్ మీద రీసెర్చ్ చేసి ఏ రోజు వాళ్ళు ఏ కోర్స్ చేస్తే బాగుంటుందో చెప్తుంది. సెకండ్ స్టెప్ అయిపోయింది, థర్డ్ స్టెప్ కోర్సులో ఎన్రోల్ అయ్యింది. కోర్సులో ఎన్రోల్ అయిన తర్వాత ఆన్లైన్ ట్రైనింగ్లో చాలామంది మిస్అండర్స్టాండింగ్ జరుగుతుంది ఎక్కడంటే వీళ్ళు వీడియో బేస్డ్ ట్రైనింగ్ నేర్చుకుంటారు. ఎప్పుడైతే వీడియో బేస్డ్ ట్రైనింగ్లో అసలు ఫస్ట్ పర్సనల్ ఫ్యాకల్టీ ఎక్స్పీరియన్స్ ఉండదు. ఎప్పుడు కూడా మనకి ఇండియన్ ట్రైనింగ్ సిస్టమ్ అలవాటు అయిపోయింది ఏంటంటే వీడియే లైవ్ గురువు, అది ఆఫ్లైన్ క్లాస్రూమ్లోనే కాదు ఆన్లైన్ అయినా సరే లైవ్ గురువు ఉండదు. సో ఎందుకంటే మనకు అలవాటు పడుతుంది, మనం ఇప్పుడు టెన్త్ క్లాస్లో కానీ ఇంటర్మీడియట్లో కానీ లైవ్ గురువు ఉండదు. వీడియో బేస్డ్ ట్రైనింగ్ అంటే నెక్స్ట్ జనరేషన్ సూట్ అవ్వచ్చు కానీ ప్రజెంట్ డిగ్రీ చదివిన వాళ్ళు ప్రజెంట్ నాన్ ఐటీ నుంచి ఐటీలో కావాలనుకుంటున్న వాళ్ళకు వీడియో ట్రైనింగ్ బెనిఫిట్ ఖచ్చితంగా సప్లిమెంటరీగా ఉపయోగపడుతుంది. మెయిన్ ప్రైమరీ లైన్లో ఒక లైవ్ ట్రైనింగ్ ఉండాలి. సో ఇప్పుడు ఈ ట్రైనింగ్ ప్లాట్ఫామ్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఏదో వీడియో రికార్డింగ్ చేయడం కాకుండా ట్రైనర్ ఎండివిజువల్ జర్నీలో ప్రతిరోజు ట్రైనర్తో లైవ్ క్లాసెస్ అనేవి ఎవ్రీడే కోర్స్ మొత్తం లైవ్ ట్రైనర్ మెంటర్ క్లాసెస్ చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ట్రైనర్ క్లాసెస్ చెప్పేటప్పుడు ఆన్లైన్లో జనరల్గా ఆన్లైన్ ప్రోగ్రామ్కి మీరు మన క్లాస్ రూమ్ ప్రోగ్రామ్కి డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే క్లాస్ రూమ్లో స్టూడెంట్ ఫ్రీగా అంటే తను ఫ్యాకల్టీతో మాట్లాడవచ్చు, ట్రైనర్తో క్లియర్గా మాట్లాడవచ్చు, క్వశ్చన్స్ అడగవచ్చు, తను తనకేమైనా డౌట్స్ ఉన్నా సందేహాలు ఉన్నా నివృత్తి చేసుకోవడం అనేది చాలా ఈజీ అవుతుంది. అయితే ఆన్లైన్ ట్రైనింగ్లో ఇలాంటి మరీ కంటే ఎక్కువ ఫ్యాకల్టీ ట్రైనర్కి స్టూడెంట్కి ఎక్కువ డౌట్స్ అడగాలి, ఆ ఇంటరాక్షన్ ఉండాలన్న ఒక ఫీచర్ని మేము డిజైన్ చేసి సో ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని అప్డేట్ చేయడం జరిగింది. సో ఇది థర్డ్ ఫీచర్, కెరీర్ గైడెన్స్ ఉంటుంది. కరెక్ట్ జాబ్ మార్కెట్లో ఏ జాబ్ బాగుందో ఆ కరికులమే We are starting exclusive online training platform for various students who are studying degree or greater. Present degree chadavutu, engineering chadavutu, any degree chadavi, IT rangam loki raavalanu vaadutu. Devotion and meditation. Moodo in DevOps and deployment administrative works. నాలుగోది వచ్చి మన ప్రపంచానికి మన దగ్గర ఎక్కువ అయిపోయిన డేటా, ఆ డేటాని మేనేజ్ చేయడం. సో జనరల్గా ఏమవుతుందంటే కోర్సెస్ తీసుకుంటున్నాం ఇక్కడ మన ట్రైనింగ్ ఏమవుతుందంటే కోర్సెస్ కాకుండా జాబ్ ప్రొఫైల్ అంటే ఉద్యోగానికి తగ్గట్టు ట్రైనింగ్. సో దానికి రకరకాలు ఉన్నాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డెవలప్మెంట్ మనకి నాలుగైదు కోర్సెస్ ఉన్నాయి, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, దాని జావా బేస్, జావా స్క్రిప్ట్ బేస్, ఇలా రకరకాల టెక్నాలజీ. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది ద హోల్ క్రక్స్ ఆఫ్ బిజినెస్ మీరు ఒక ట్రైనర్ అంటే ఒక గురువుతో మీ ఇంటరాక్షన్ మీ ఇంట్లో దట్ ఈస్ సంథింగ్ విచ్ యూ వాంటెడ్ టు డిసైడ్. సో అంటే ఇంకా సింపుల్గా చెప్పాలంటే అడ్మినిస్ట్రేట్ మీ చేతిలో ఉంది పొజిషన్, క్రక్స్ పాయింట్ రాదా అడ్మినిస్ట్రేట్. సో మీ హ్యాండ్ రైట్ డివైస్తో పాటు మీ ట్రైనింగ్ చేసుకోవచ్చు, అడ్మినిస్ట్రేట్ మీరు తీసుకోవాలి. So that is the whole crux of this whole discussion. And in the courses that I think we all have many necessary things on that. So we have enough information on that. Sir, what are the courses? Courses are not available.
జనరల్గా సాఫ్ట్వేర్ లో పనిచేసే అన్ని మేము అన్ని కోర్స్ అన్ని మనం భాగాలుగా పడితే అన్ని నాలుగు భాగాలు ఒకటి డెవలప్ రెండు డెవలప్ చేసిన చెక్ చేయండి రెండో ఆ డెవలప్ చేసిన దాన్ని అందుబాటులో తీసుకోవాలి నాలుగోది ఇంత డేటా ఉంది కాబట్టి ఆ డేటా ఎలా మేనేజ్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బిగ్ బజార్ లో మనం బిగ్ బజార్ చూస్తారండి సో రిలయన్స్ కలిపి మనం ఎక్కువ మంది సంతోషపడుతున్నాం సో సంతోషం అంటే రేవాడితే ఎక్కువ సంతోషపడుకుంటారా లేదా మీకు కూడా ఏమనుకుంటే విజా ఇస్తారా అన్న దానికి ఆ డేటా మీద మనం కొన్ని అల్గారిథం సాయంత్రం రన్ చేస్తాం డేటా సో ఇలాంటి పనులన్నీ చేయడానికి కంపెనీస్ రకరకాల రోజు ఉంటాయి సో మన కోర్సు కాకుండా 30 రకాల పొజిషన్స్ కావాల్సిన కోర్సెస్ ఉన్నాయి నా పేరు రమణ నా పేరు రమణ భూపతి సో మా సంస్థ పేరు క్వాలిటీ థాట్ టెక్నాలజీస్ మేము 13 సంవత్సరాల నుంచి ఇండియాలో ఉన్న వేరే సిటీస్లో హైదరాబాద్ చెన్నై విజయవాడ వంటి సిటీస్లో మేము కార్పొరేట్ ట్రైనింగ్ అండ్ వేరే ఐటీ కోచింగ్ ఇస్తాం మేము సో ఇందులో మేము 32 కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాం అయితే చాలా ఇండియాలో ఉన్న లక్షలాది మంది రూరల్ యూత్ని మిడ్ లెవెల్ టౌన్స్లో ఉన్న యూత్ని ఐటీలోకి తీసుకురావడానికి వాళ్ళంతా ఐటీలో రాలేకపోతే ఐటీలో అంటే ఈ క్లాస్ రూమ్ ఫీల్కి వచ్చేలా చేయడానికి క్లాస్ రూమ్ ఫీల్ ఉన్న ఫీచర్స్తో ఆన్లైన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది సో 32 వేరియస్ కోర్సెస్ జావా పైథాన్ ఫుల్ స్టాక్ డెవలపర్ టెస్టింగ్ డేటా సైన్స్ లాంటి 32 కోర్సెస్ని ఆన్లైన్ ట్రైనింగ్లో ప్రొవైడ్ చేయడానికి క్లాస్ రూమ్ ఫీచర్స్ మిస్ అవ్వకుండా కెరీర్ గైడెన్స్ కానీ ప్రాజెక్ట్స్ కానీ ఇంటర్న్షిప్ కానీ ఇలాంటి ఫీచర్స్ మిస్ అవ్వకుండా సో ఆన్లైన్ ట్రైనింగ్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ ఆన్లైన్ ట్రైనింగ్స్ ప్రొవైడ్ చేయడానికి 100కు పైగా ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ని సక్సెస్ఫుల్ ట్రైనర్స్ని మేము ఆల్రెడీ రిక్రూట్ చేశాం సో మీరు ఎక్కడున్నా అమీర్పేట క్లాస్ రూమ్ ఫీల్ ఉండే ట్రైనింగ్ జాబ్ రెడీ అయ్యే ట్రైనింగ్ ప్రాజెక్ట్స్ ఇంటర్న్షిప్ మీరు ఇంట్లో ఉండి కూడా ఐటీలోకి రావచ్చు అన్న స్లోగన్తో మేము ఈ ప్రోగ్రామ్ని కూడా లాంచ్ చేయడం జరిగింది తెలుగు బోలే తాకి ఉంకే అప్నీ జుబాన్ పఢాయి కర్లే క్యూంకి యహాన్ సీఖనా బహుత్ ఇంపార్టెంట్ హోతా హై తో ఉస్ హిసాబ్ సే ఈ ప్రోగ్రామ్ కో లాంచ్ కియా హై ఔర్ హమారా ఇన్స్టిట్యూట్ 13 సాల్ సే చల్ రహా హై ఔర్ యాజ్ పార్ట్ ఆఫ్ 13th ఇయర్ హమ్నే ఎక్స్క్లూసివ్ ఆన్లైన్ ప్రోగ్రామ్ లాంచ్ కర్ తో హమారే బ్రాంచెస్ ఆల్రెడీ హైదరాబాద్ మే తో హై ఔర్ ఉస్కే సాథ్ చెన్నై మే హై ఔర్ విజయవాడ మే భీ హై ఔర్ నోయిడా మే ఏక్ హమారా హెచ్ఆర్ ఆఫీస్ భీ तो हैदराबाद में हमारा अमीरपेट में है मुकटपल्ली में है दिलशुक नगर में है और माधापुर में हम लोग लगभग हर महीने 1000 से 1500 बच्चों को ऑलरेडी ट्रेन कर रहे हैं लेकिन थोड़े ऑनलाइन जो लोग यहाँ पहुँच नहीं पाते हैदराबाद जिन कारणों से भी तो उनको सॉल्व करने के लिए प्लेटफॉर्म बनाया है जिसको जो अभी पढ़ाई कर रहे हैं उनको भी काम आएगा जो ऑलरेडी पढ़ाई खत्म कर चुके हैं उनको भी काम आएगा जो ऑलरेडी काम कर रहे हैं लेकिन उनको अपना पगार बढ़ाना है तो उनके लिए भी कोर्सेज दिए जाएंगे तो इसके लिए ये सारे 30 कोर्सेज सर नेशनल इंटरनेशनल भी रहेगा ओके सर ఓకే సార్ 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 ఓకే స